జనగామ పట్టణంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఏసీపీ దేవేందర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తూ మృతురాలు మాలోతు విజయ నర్మెట్ట మండలం బొమ్మకూరు గ్రామానికి చెందిన మాలోతు తిరుపతితో వివాహమై ముగ్గురు పిల్లలు కలిగిన తర్వాత భార్య భర్తల మధ్య కుటుంబ కలహాలతో విజయ జనగామ పట్టణంలో గుండ్లగడ్డలో పిల్లలతో కలిసి వేరుగా నివాసం ఉండేదని, బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్లో ఓ ఫంక్షన్ హాల్లో కూలి పనులు చేసే క్రమంలో మాలోతు మోహన్ అనే వ్యక్తితో సన్నిహిత పరిచయం ఏర్పడి జనగామ పట్టణంలో సహజీవంగా ఉండేవారని, ఈ క్రమంలో వీరిద్దరి మధ్య లావాదేవీల విషయంలో గొడవ జరగగా మోహన్ అనే వ్యక్తి విజయను రోకలి బండతో తలపై తీవ్రంగా బాధి హత్య చేసినట్లు వెల్లడించారు. ఈరోజు జనగామ పట్టణంలోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద పట్టుకుని అరెస్టు చేసి పట్టుకున్నామని, జుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుందని తెలిపారు. కంప్లైంట్ పైన నెక్స్ట్ ఇయర్ రోజు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే అందులో పూర్వ ఇన్వెస్టిగేషన్లో మాకు తేలింది ఏంటంటే, ఇవి చనిపోయిన ఆమె పేరు విజయ. ఆమె బొమ్మకూరుకు సంబంధించిన గుడిలోతు మాలోతు తిరుపతితో మ్యారేజ్ జరిగిందండి. అసలు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కన్నా అతను వేరు వేరు ఉంటున్నారు, అతను వేరు ఉంటున్నారు, తర్వాత ఈ విజయ్ కూడా వేరు ఉంటుంది. ఆమె వచ్చి ఇక్కడ పిల్లలతోటి వండుకుంటూ కల్పించుకుంటూ ఇక్కడ పని చేసుకుంటూ మన జనగం టౌన్లో ఉంటుంది. దానిలో భాగంగా మాలోతు మోహన్ రావుతో అతనికి ఆమె కొంచెం సన్నిహితంగా పరిచయం ఏర్పడి వీళ్ళు ఒక బిజినెస్ చేస్తుంటాం కదా, ఏంటంటే ఈ క్యాటరింగ్కి సంబంధించింది ఫంక్షన్ హాల్లకు వర్కలు పట్టకు తీసుకొచ్చినా అట్లా కొన్ని సంవత్సరాల నుండి వీళ్ళు సన్నిహితంగా ఉండి ఆ బిజినెస్ చేస్తున్నారు. అయితే వాళ్ళకి ఈ మధ్యలో ఆ బిజినెస్లో కొంత డబ్బుల తేడా వచ్చేసి గొడవ జరుగుతుంది. ఆ గొడవ జరుగుతున్న క్రమంలో 25 నాడు అతను గొడవ పెట్టుకొని బయటికి వెళ్ళిపోయాడు ఇంటికి వచ్చేసి. తర్వాత మళ్ళీ అతను ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఈ మోహన్ రావు 25 నాడు 9 గంటలకు ఈ విజయ్ ఉన్న ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ గొడవ స్టార్ట్ చేస్తాడు. దాగి వచ్చి గొడవ స్టార్ట్ చేసి వంట రూమ్లో ఉన్న